उत्तरांध्र पट्टभद्रुड एमएलसी ఎన్నికల్లో తానే గెలుస్తానని అన్ని సర్వేలు చెప్పడంతో ప్రత్యర్థులు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడు చిరంజీరావు అన్నారు. విశాఖలో ఇటీవల పట్టుకున్న డబ్బులను తనకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనలో ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు అంటున్న వేపాడ చిరంజీవిరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. 13వ తారీఖున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్నది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవి గారు పోటీ చేస్తున్నారు, ప్రచారం కూడా ఉధృతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చిరంజీవి గారు ఉన్నారు. మరింత సమాచారాన్ని సార్ని అడిగి తెలుసుకుందాం. నిన్న ఒక విషయం వెలుగులోకి వచ్చింది, కొన్ని లక్షల 26 లక్షల అండ్ సంథింగ్ ఎంత వైజాగ్లో దొరికింది, అది మీ పేరు వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం సార్? నేను ముందే చెప్పానండి, నా పుట్టుక నా నేపథ్యం నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. 23 సంవత్సరాలకే నేను ఉద్యోగంలోకి వచ్చాను. ఉద్యోగంలోకి వచ్చి ఈరోజు వరకు కష్టపడి ఎస్జిటి టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, జూనియర్ కాలేజ్ లెక్చరర్గా, డిగ్రీ కళాశాల లెక్చరర్గా పనిచేశాను. నా సబ్జెక్ట్ని పిల్లలకు అందించాను, నేను పుస్తకాలు కూడా రాశాను. నేను పుట్టినప్పుడు నిరుపేద కుటుంబం, నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఎంత సంపాదించాను అనేది కూడా అప్పుడు వీటిలో కూడా ప్రస్తావించాను. ఇక నేను ఏదో వచ్చిందని అన్నారు. అసలు ఎక్కడ పట్టుకున్నారు, ఎందుకు పట్టుకున్నారు, ఆ డబ్బులకి నాకు సంబంధం ఏంటి, ఎందుకు బురద జల్లుతున్నారు? ప్రస్తుతం అన్ని రిపోర్టుల్లో కూడా వేపాడ చిరంజీవిరావు గెలుస్తున్నాడు అని మొత్తం వెళ్ళిపోయింది. వేపాడ చిరంజీవిరావు మొదటి స్థానంలో ఉన్నాడు అనేది వెళ్ళిపోయింది. నా వ్యక్తిత్వం చూసినా, నా క్వాలిఫికేషన్ చూసినా, నేను అందించిన సేవ చూసినా ఎక్కడ లోపాలు కనిపించడం లేదు. సో ఇలాంటప్పుడు ఆ పోటీలో ఉన్న అభ్యర్థిని డిగ్రేడ్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఇది ప్రత్యర్థులు చేసిన పని తప్ప. సో ఆ పనికి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒకటే చెప్పాను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు, ఈ 50 సంవత్సరాల్లో నేను కాపాడుకున్న పేరు నేను నిలబెట్టుకుంటే చాలు, అది కోల్పోయిన రోజు నాకు ఈ రాజకీయాలు వద్దు అని చెప్పాను. సార్ ఇంకో విషయం, 13వ తారీఖున ఎన్నిక జరగనుంది, చివరిగా ఓటర్లకి మీరు ఇచ్చే సూచన ఏంటి, మీ సలహా ఏంటి? పట్టభద్రులైన ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేసుకునేది ఒకటేనండి, ఈ ఎన్నిక ఎగువ సభకు సంబంధించింది, విద్యావంతులు మేధావులకు సంబంధించిన ఎన్నిక ఇది. మనం ఎగువ సభకు పంపించేటప్పుడు ఎవరిని పంపించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. పట్టభద్రులు అంటే నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావించాలి, ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించాలి. ఈ సమస్యలపై ఎవరికి అవగాహన ఉంది? 25 సంవత్సరాలుగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల నాకు ఒక పక్క విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఈ అన్ని సమస్యలతో నాకు సంబంధం ఉంది. కాబట్టి నేను వీరి సమస్యలు అక్కడ మెరుగుగా వ్యక్తపరచగలను. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు పోటీ పడే అభ్యర్థులందరూ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు, నేను మాత్రమే ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నాలాంటి వ్యక్తి ఈరోజు ఎగువ సభకు వెళ్తే సమాజంలో చాలా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి, తనని గెలిపించాలని వేపాడ చిరంజీవి గారు కోరుతున్నారు, తనని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీరుస్తానంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆన్ జ్యోతి.